హిందీలో శీర్షిక భారత్ మేరీ మాతృభూమి అని పెట్టారు, బాగానే ఉంది. ఇంగ్లీష్లో ఇది పరగాటిన పేట్రియాట్ అని పెట్టారు. అంటే మర్చిపోయినటువంటి దేశభక్తులు అని. మరి దేశభక్తి అయితే మర్చిపోక ఏం చేస్తాం? ఆచార్య కృపలాని గారు చనిపోతే ఆయన అంత్యక్రియలకు 150 మంది హాజరయ్యారు. అందులో 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 100 మంది, 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 50 మంది. అదే నెలలో వారం రోజుల గ్యాప్తో చెబీరామ్ అనే బందిపోటు దొంగ చచ్చిపోతే 2 లక్షల మంది లేరు అంత్యక్రియలకి. కాబట్టి దేశభక్తులకి దేశద్రోహులకి ఉండేటువంటి తేడా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. ఏదేమైనప్పటికీ మనం బాల్యంలో భారతదేశం నా మాతృభూమి అనే స్కూల్లో మనం చేసిన ప్రతిజ్ఞ, దాని తాలూకు అవశేష చిహ్నాలు మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత ఎక్కడో మన అంతఃస్థితంలో మిగిలిండి మనం కొన్నైనా మంచి పనులు చేయడానికి, కొన్ని చెడ్డ పనులు ఎక్కువ చెడ్డ పనులు చేయకుండా ఉండటానికి అవి కొంచెం అంతఃస్థితంలో మన మీద ప్రభావం చూపుతుంది. వాస్తవానికి నాకు కూడా 6 నెలల వరకు ఇది బయటమరి గారు రాశారని నాకు తెలియదు. అన్ని భాషలో ఉంది కాబట్టి ఎవరో బయట వాళ్ళు ఎవరో రాసి ఉంటారని అనుకున్నాను. 6 నెలల క్రితం నాకు రఘునందన్ గారు ఆ పుస్తకం పంపినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది, మన తెలుగు వాళ్ళు ఇంత చక్కటిది రాశారని చెప్పని బయటమరి గారిని నేను హృదయపూర్వమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఎందుచేతనో కారణం తెలియదు, మన పిల్లలు కానివ్వండి, మనంగా మన తల్లిదండ్రులం కానివ్వండి, మన దేశంలో ఉన్నది ఏది కూడా మంచిది కాదు, గొప్పది కాదు. బయట నుంచి విదేశాల నుంచి వచ్చినవి కూడా అన్నీ గొప్ప. చివరికి మనం గడ్డం తీసిన బ్లేడ్ దగ్గర నుంచి గిల్లెట్ రాదర్ అయితేనే చాలా గొప్పదనేటువంటి ఫీలింగ్ మనకి. అదేవిధంగా మాంట్ బ్లాంక్ మన చేతిలో జేబులో పెట్టుకుంటే చాలా గౌరవనీయమైన వ్యక్తులుగా మనం పెద్ద రచయిత కింద పెద్ద మనకి ఒక గుర్తింపు అన్నమాట, జేబులో ఉన్న పెన్నును బట్టి. అంటే ఏమిటి, ఒక ఆత్మ న్యూనత భావన మనలో పెంపొందింది. ఇప్పుడు మనం మన బిడ్డలకు చెప్పవలసింది ఏమిటంటే, భారతదేశం ఏ దేశం కంటే కూడా తీసిపోలేదు, భారతదేశం దేనికంటే కూడా తక్కువ కాదు, భారతీయులు ఎవరికంటే కూడా తక్కువ వాళ్ళు కాదని చెప్పని మన బిడ్డలకు చెప్పి వాళ్ళు మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మొత్తం జీవితం అంతా సిలికాన్ వ్యాలీలోనే ఉంది, స్టాన్ఫర్డ్లో ఉంది, ఆక్స్ఫర్డ్లో ఉంది, కేంబ్రిడ్జ్లో ఉంది అనుకుంటున్నారు తప్ప, మన ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన తక్షశిల, నలందలో, మన నాగార్జునకొండకి ప్రపంచవ్యాప్తంగా ఆచార్యులు ఉండేవాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు పరిశోధన వచ్చి పరిశోధన చేసేవారు అనేటువంటి విషయాన్ని మన బిడ్డలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక విషయం గమనికలోకి తీసుకోండి, 5000 సంవత్సరాల ప్రపంచ చరిత్ర పుటలను మనం తిరగేస్తే ఈ ప్రపంచం 5 మహనీయుల్ని ఆరాధించి, గౌరవించి, పూజించి నెత్తిరి పెట్టుకుంది. వారిలో మొట్టమొదటి వాడు గీతాసారాన్ని అందించినటువంటి శ్రీకృష్ణుడు. ఆయన భగవాన్ అంటే అననే లేదంటే ఏదైనా మాని భగవద్గీత మాత్రం యథార్థం. ఆ భగవద్గీతను అందించినటువంటి శ్రీకృష్ణుడు మొట్టమొదటి వాడు. రెండవ వాడు సిలువనెక్కినటువంటి జీసస్ క్రైస్ట్. మూడవ వాడు ప్రేమతత్వాన్ని బోధించినటువంటి ప్రాఫెట్ మహమ్మద్ ప్రవక్త. నాలుగవ వారు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామని చెప్పినటువంటి బుద్ధ భగవానుడు. ఇక 5వ వారు ఎవరంటే, రక్తమాంసాలు కలిగినటువంటి మనిషి ఈ భూమండలం మీద నడయాడాడు అని చెబితే భవిష్యత్ తరాల వాళ్ళు నమ్మరని చెప్పని ఏ మహాత్మా గాంధీ గురించి అయితే ఐన్స్టీన్ మహాశయుడు చెప్పాడో ఆ మహాత్మా గాంధీ 5వ వాడు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడైతే మన తోటమూటా నాయకులు వాళ్ళ ఫ్లెక్సీలు పక్కన, అప్పుడు ఫ్లెక్సీలు సోగ్గా వచ్చేసేసి దేశంలో 30 రూపాయలతో ఫ్లెక్సీ వచ్చేస్తుంది, ఊరంతా ఫ్లెక్సీలు కట్టుకుంటూ మొదలెట్టారు. కానీ ఆ బరాక్ ఒబామా మహాశయుడు భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉభయ పార్లమెంటు సభలను ఉద్దేశించి సెంట్రల్ హాల్లో ప్రసంగిస్తూ, నల్లవాడినైనటువంటి నేను సీత సోదానికి అధిపతిని కాగలిగానంటే దానికి కారణం మీ మహాత్మా గాంధీ బోధనలు పాటించడమే అని చెప్పాడు. బరాక్ ఒబామా గురువు అయినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆయన శ్వేత జాతీయుల తుపాకీ గోళ్లకు బలైపోయాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన గృహాన్ని ఒక మ్యూజియంగా మార్చారు. ఆ మ్యూజియంలో ఆ ప్రదర్శనశాలలో నిలువెత్తు గాంధీజీ విగ్రహం పెట్టారు. అమెరికా దేశంలో, జార్జియ రాష్ట్రంలో, అట్లాంటా మహానగరంలో మీరన్న పిల్లలు మనవాళ్ళు మనవరాటువంటి చూడటానికి వెళ్తే అట్లాంటా జార్జియా వెళ్ళి అట్లాంటా నగరానికి వెళ్ళి చూడండి, మార్టిన్ లూథర్ కింగ్ ఇంటిని ఒక మ్యూజియంగా మార్చారు. అందులో నిలువెత్తు గాంధీజీ విగ్రహాన్ని పెట్టారు. పెట్టి దానికి ఎంత రాశారు, ఫర్ అదర్ కంట్రీస్ ఐ మే గో యాజ్ ఎ విజిటర్ బట్ ఫర్ ఇండియా ఐ గో యాజ్ ఎ పిలిగ్రిమ్ బికాస్ దట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మహాత్మా గాంధీ అని చెప్పారు. మార్టిన్ లూథర్ కింగ్ రాసుకున్న మాటలని అక్కడ ఉటంకించారు. అంటే 5000 సంవత్సరాల ప్రపంచ చరిత్ర పుటలను మనం తిరగేస్తే 5 మహనీయుల్ని ఈ ప్రపంచం ఆరాధించి పూజించి గౌరవించి నెత్తిన పెట్టుకుంటే అందులో 3 శ్రీకృష్ణ భగవానుడు, గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ మన భరత భూమిలో జన్మించి వారి విజ్ఞాన విహాయస వీతికల్ని విశ్వవ్యాప్తం చేశారనేటువంటి ఒక సత్యాన్ని మన బిడ్డలు చెప్పాలి. హమ్ కిసీ సే కమ్ నహి హై, మేరా భారత్ మహాన్ హై. ఇది మన బిడ్డలకు చెప్పాల్సిన అవసరం. మీరు ఏ దేశపు జాతీయ గీతాన్నైనా ఫిలాసఫీనైనా చూస్తే గాడ్ సేవ్ ది కింగ్, గాడ్ సేవ్ ది మదర్ ల్యాండ్ అని ఉంటుంది తప్ప
ఒక్క భారతదేశమే విశ్వ మానవ సౌభ్రాతృత్వం అని చెప్పినటువంటి ఏకైక దేశం మానవది భారతదేశం. వసుదైవ కుటుంబకం అని చెప్పినటువంటి దేశం ఏకైక దేశం భారతదేశం. మొత్తం ప్రపంచం అంతా కూడా భూమండలం అంతా కూడా ఉన్న వాళ్ళంతా కూడా ఒకే కుటుంబీకులు అని చెప్పిన దేశం భారతదేశం. త్రైలోక్యం మంగళం కురు, మూడు లోకాలు మంగళప్రదంగా ఉండాలని చెప్పన్నారు. మూడు లోకాలంటే మనకు ఉన్నాయో లేవో తెలియదు కానీ మన వాళ్ళు ఊహించారో లేకపోతే కల్పన చేశారో లేకపోతే ఇప్పుడు గ్రహాంతరవాసానికి వెళ్తారో తెలియదు కానీ త్రైలోక్యం మంగళం కురు అన్నారు. మూడు లోకాలు సుఖంగా ఉండాలని చెప్పని కోరుకున్నారు. అయితే మా వల్లభరావులు అంటే హనుమాన్ వస్తుంది మా గురుగారు అన్నిటి ఆయన మాటలు చెప్తుంటాడు మూడు లోకాలు ఆయనకు అంతగా ఎక్కువ లేవా అని చెప్పి నీ పోటాడు ఉంటారని తెలుసు ఆయన. అందుకే మన వాళ్ళు లోక సమస్త సుఖినో భవంతో ఉన్నారు. ఎన్ని లోకాలు ఉంటాయో అన్ని లోకాలు సుఖంగా ఉండాలని చెప్పని కోరుకోనన్న జాతి భరత జాతి. మరి అటువంటి భరత జాతి యొక్క గొప్పతనాన్ని భారతీయుల యొక్క గొప్పతనాన్ని పైడిమడి గారు ఆ ప్రతిజ్ఞ ద్వారా దేశానికి అందించారు. అందులో వారు మన తెలుగు వారు తెలుగువారు కావటం మనకు చాలా గర్వకారణం అని చెప్పి మనం చేస్తూ దాన్ని హిందీలో చేసి వింధ్య పర్వతాలు దాటించడానికి కృషి చేసినటువంటి రఘునందన గారిని హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఎందుకంటే దురదృష్టవశాత్తు మన తెలుగు భాషలోకి బెంగాలీ నుంచి మరాఠీ నుంచి హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి దిగుమతి ఎక్కువైపోయింది. ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నాం మనం తెలుగులోకి కానీ ఎగుమతి లేకుండా పోయింది. మనకి తెలుగు భాషకు సంబంధించిన పుస్తకాలని ఇతర భారతీయ భాషల్లోకి మనం పంపించలేకపోతున్నాం. అందుచేతనే వింధ్య పర్వతాలు దాటి తెలుగు వాళ్ళను ఎన్టీ రామారావు వచ్చేవాడుకు అసలు మద్రాసీలుగా చూశారు తప్ప మనని తెలుగు వాళ్ళుగా చూడలేదు. మరి తెలుగు భాష తెలుగు వారిగా గుర్తింపు వచ్చినప్పుడు మన సాహిత్యాన్ని మన సాహిత్యంలో గొప్పతనాన్ని మరి చరిత్రని మన చరిత్రలో ఉన్న మహనీయుని యొక్క చరిత్రని మనం హిందీలోకి అనువదించి అది కనుక మనం వింధ్య పర్వతాలు దాటించి పంపిస్తే హిందీ అనేది దేశంలో ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటిది. ఆ ఓవర్ ట్యాంక్ కనుక మనం పంపించామంటే అక్కడి నుంచి మిగిలిన భారతీయ భాషలోకి అనువాదం అయి వెళ్ళిపోతాయి. అందుచేత తప్పనిసరిగా మనం రాసేటువంటి పుస్తకాలు కానివ్వండి, అందులో మన తెలుగు వారికి సంబంధించిన చరిత్ర సామాజిక శాస్త్రాలు కానివ్వండి, అదేవిధంగా మన దేశం మన తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప ప్రదేశాల గురించి కానీ గొప్ప వ్యక్తుల గురించి కానీ వారి యొక్క త్యాగాల గురించి కానీ మనం హిందీలోకి అనువదించి వింధ్య పర్వతాలు దాటి పంపిస్తే ఆ సేతు సేతనగ పర్యంతం కూడా తెలుగువారి వైభవ ప్రాభవాలు గౌరవం పెంపొందని చెప్పి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించేటువంటి ఒక మహద్భాగ్యాన్ని కలిగినందుకు నిర్వాహకులందరినీ కూడా విజిఎస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎస్ఎస్సీ చదివేటప్పుడు విజిఎస్ గోల్డెన్ గైడ్ ఒక్కటే చదివేవాడిని, సోషల్ స్టడీస్ అందులో బిగ్ పాయింట్ అన్నీ కూడా చదువుకునేవాడిని. అంత క్లుప్తంగా ఉండి నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు నౌకా నిర్మాణ కేంద్రము విశాఖపట్నము, అదేవిధంగా ఒక ఉత్తరప్రదేశ్ గవర్నరు బేదవాడ గోపాల్ రెడ్డి ఆయన గోపాల్ రెడ్డి గారు చెప్పి అయ్యా మేము 10th క్లాస్లో మిమ్మల్ని గురించి రాసుకుని బిట్ పాయింట్ రాసిన పాయింట్ మార్కులు తెచ్చుకున్నామండి. అట్లా విజిఎస్ గోల్డెన్ గైడ్ చదువుకుని నేను మంచి మార్కులు తెచ్చుకున్నాను. విజిఎస్ వాళ్ళు మంచి ప్రచురణకర్తలు మంచి పుస్తకాలు పబ్లిష్ చేస్తారు, వారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.